గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. జీవిత బీమా లేదా సాధారణ బీమాకు సంబంధించిన కేస్ స్టడీల గురించి చర్చిద్దాం. బీమా ఒక నిర్దిష్టమైన ప్రమాదం జరిగినప్పుడు మొదటి పార్టీ రెండవ పార్టీ చెల్లించినటువంటి ప్రతిఫలానికి బదులుగా నష్టపరిహారం చేస్తానని ఇరు పార్టీల మధ్య జరిగే లిఖితపూర్వక ఒప్పందమే బీమా. జీవిత బీమాకు సంబంధించిన కేస్ స్టడీని గురించి చూద్దాం. పాలసీదారుడు నిర్దిష్ట కాలానికి ప్రీమియంలు చెల్లిస్తాడు, బదులుగా బీమా కంపెనీ పాలసీదారునికి లైఫ్ను కవర్ చేస్తుంది. దురదృష్టకరణ సంఘటన జరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం లేదా ఒక మొత్తాన్ని నామినీకి చెల్లించడం జరుగుతుంది. మనకు ప్రధానంగా జీవిత బీమా పాలసీలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది టర్మ్ ప్లాన్, రెండవది ఎండోమెంట్ ప్లాన్. అంటే బీమా పాలసీ, జీవిత బీమా పాలసీలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఇవి ప్రధానంగా టర్మ్ ప్లాన్గాను లేదా ఎండోమెంట్ ప్లాన్గాను ఉంటాయి. టర్మ్ ప్లాన్ అనేది స్వచ్ఛమైన రక్షణ ప్రణాళిక. టర్మ్ కొనసాగినంతకాలం, అంటే బీమా పాలసీ కొనసాగినంతకాలం పాలసీదారుడు సజీవంగా ఉన్నట్లయితే ఎటువంటి మొత్తం లభించదు. దురదృష్ట సంఘటన వలన పాలసీదారుడు టర్మ్ మధ్యలో చనిపోయినట్లయితే అతనికి పెద్ద మొత్తం నామినీకి అందించడం జరుగుతుంది. ఇక రెండవది ఎండోమెంట్ ప్లాన్. ఇందులో రక్షణ పొదుపు రెండూ ఉంటాయి. అదృష్టవశాత్తు పాలసీదారుడు జీవించి ఉన్నట్లయితే, టర్మ్ పూర్తయ్యే వరకు జీవించి ఉన్నట్లయితే అతనికి ప్రతిఫలం అందించబడుతుంది. దురదృష్ట సంఘటన వలన పాలసీదారుడు మరణించినట్లయితే నామినీకి ప్రతిఫలం లేదా కవర్ అందించబడుతుంది. జీవిత బీమాలో సాధారణంగా ఉపయోగించేటటువంటి పదాలను పరిశీలించినట్లయితే లైఫ్ అష్యూర్డ్, బీమా పాలసీ కింద జీవితాన్ని కవర్ చేయబడినటువంటి వ్యక్తి. ప్రపోజర్, పాలసీ ప్రీమియంను చెల్లించే వ్యక్తి. నామినీ, లబ్ధిదారుడు, అంటే పాలసీదారుడికి దురదృష్ట సంఘటన జరిగినప్పుడు పాలసీదారుని తరఫున బీమా మొత్తాన్ని అందుకోవడానికి ఉండేటటువంటి వ్యక్తిని నామినీ లేదా లబ్ధిదారుడు అంటాము. బీమాదారుడు లేదా బీమా సంస్థ, ఉదాహరణకి ఇక్కడ ఎల్ఐసిని తీసుకుందాం. లైఫ్ కవర్, దురదృష్ట సంఘటన జరిగినప్పుడు బీమా సంస్థ నామినీకి చెల్లించే మొత్తాన్ని లైఫ్ కవర్ అంటాము. జీవిత బీమాలో సాధారణంగా ఉపయోగించే నిబంధనలు మెచ్యూరిటీ బెనిఫిట్, రక్షణ ప్లస్ సేవింగ్ పాలసీల కోసం టర్మ్ పూర్తయిన పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత బీమాదారుడు కొంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ఈ మొత్తాన్ని మెచ్యూరిటీ అమౌంట్ అంటాము. ప్రీమియం, పాలసీదారుడు పాలసీ ప్రయోజనాలను పొందడం కోసం బీమాదారుడికి చెల్లించే మొత్తాన్ని ప్రీమియం అంటాము. ప్రీమియం చెల్లింపుల టర్మ్, ప్రీమియంను చెల్లించే సంవత్సరాల సంఖ్యను మనం ఇక్కడ సంవత్సరానికి చెల్లించే సంఖ్యను టర్మ్లను పిలుస్తాము. ఇది టర్మ్ యాన్యువల్గా కానీ లేదా హాఫ్ ఇయర్లీగా కానీ క్వార్టర్లీ మంత్లీగా కూడా ఉండవచ్చు. పాలసీ టర్మ్, లైఫ్ కవర్ కొనసాగే సంవత్సరాల సంఖ్యను మనం పాలసీ టర్మ్ అంటాము. కుమార్ లైఫ్ అష్యూర్, తన భార్య నామినీగా నియమించి నిర్దిష్ట మొత్తాన్ని లైఫ్ కవర్ పొందడానికి నిర్ధారించుకొని ఎల్ఐసికి 5 సంవత్సరాల ప్రీమియం వార్షిక మొత్తాన్ని చెల్లించాడు. 10 సంవత్సరాల్లో దురదృష్ట సంఘటన లేదా పాలసీ వ్యవధి ముగింపు మనుగడపై మెచ్యూరిటీ సమయంలో లంసం మొత్తం చెల్లించబడుతుంది. జీవిత బీమా ఒక దురదృష్ట సంఘటన కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని కవర్ చేయడమే కాకుండా కొంతకాల వ్యవధిలో పన్ను ప్రయోజనాలను, పొదుపులు మరియు సంపద సృష్టి వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. విశ్వసనీయమైన కంపెనీ నుండి సరైన జీవిత బీమా పథకాన్ని, దీర్ఘకాలిక రిస్క్ కవర్ కోసం పొదుపులను పెంపొందడంలో కూడా సహాయపడుతుంది. అంటే ఇక్కడ మనకు జీవిత బీమా అనేది ద్వంద్వ ప్రయోజనాలను కలిగి ఉంది. ఇక ఆరోగ్య బీమాకు సంబంధించిన కేస్ స్టడీని పరిశీలిద్దాం. ఆరోగ్య బీమా అనేది బీమా చేయబడిన వ్యక్తి యొక్క వైద్య శస్త్రచికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అనారోగ్యం, గాయం కారణంగా అయ్యే ఖర్చులను
తిరిగి చెల్లిస్తుంది. ఒకవేళ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్లోనే అంటే బీమా కంపెనీ యొక్క నెట్వర్క్ హాస్పిటల్లోనే వైద్య సేవలను లేదా శస్త్రచికిత్సను పొందినట్లయితే నేరుగా బీమాదారుడు లేదా బీమా సంస్థ హాస్పిటల్కు వైద్య ఖర్చులను చెల్లించడం జరుగుతుంది. ఆరోగ్య బీమాలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి, మెడిక్లెయిమ్ ప్లాన్లు, క్రిటికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. మెడిక్లెయిమ్ ప్లాన్లు, మెడిక్లెయిమ్ ప్లాన్ లేదా అనేది హాస్పిటలైజేషన్ ప్లాన్లలో అత్యంత ప్రాథమికమైనటువంటి ముందు నుంచి ఉన్నటువంటి ఆరోగ్య బీమా పథకం. హాస్పిటల్లో చేరినప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్కి అయ్యేటటువంటి చికిత్స ఖర్చులను ఇది కవర్ చేస్తుంది. ఇక్కడ ఒరిజినల్ బిల్లులను సమర్పించడం ద్వారా ఆసుపత్రిలో అయ్యే వాస్తవ ఖర్చులను చెల్లించబడతాయి. లేదా ఒక మనం ప్లాన్లో ఎంచుకున్న ప్రకారం ఎక్కువ భాగం ఒక కుటుంబ మొత్తానికి నిర్దిష్ట పరిమితి వరకు కూడా కవర్ చేయవచ్చు. క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్లు నిర్దిష్టమైన ప్రాణాంతక వ్యాధులను కవర్ చేయడానికి పనికి వస్తాయి. ఈ వ్యాధులకు సుదీర్ఘమైనటువంటి చికిత్స అవసరం అవుతుంది. అటువంటి వాటికి ఉదాహరణకు కిడ్నీ సంబంధమైన వ్యాధులు, తర్వాత హార్ట్ స్ట్రోక్, హార్ట్ సర్జరీ లాంటి వ్యాధులు, ఇట్లాంటి వాటికి ఈ క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ ప్లాన్ల ద్వారా హాస్పిటలైజేషన్ ఖర్చులు కాకుండా ఇక వీటికి దీర్ఘకాలిక వ్యాధులకు ఇవి అవసరమవుతుంది. అయితే ఆసుపత్రిలో అయ్యే వాస్తవ ఖర్చులపైన కాకుండా ఈ వ్యాధులకు వీటిని అందించడం జరుగుతుంది. అనారోగ్యం కారణంగా మీరు అంటే ఈ ఇల్నెస్ రైడర్లు అంటే ఇల్నెస్ సర్టిఫికేట్ ప్లాన్లు తీసుకున్న వారు తిరిగి పనిచేయడానికి కష్టమైనట్లయితే ఇది ఆదాయానికి ప్రత్యామ్నాయాన్ని కూడా చూపుతుంది. అసలు వైద్య బిల్లులు అవసరం లేదని వ్యాధి నివారణపై ఈ ప్లాన్లు పేఅవుట్ చేయబడుతుంది. ఇక తర్వాత ఆరోగ్య బీమా అనేది వైద్య శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి ఖర్చులను తిరిగి చెల్లిస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ హెర్పస్ క్యాన్సర్ ఔషధం, ఇది 440 mg బాటిల్ ధర వచ్చేసరికి సుమారు 110,000 రూపాయలు ఉంటుంది. పేషెంట్ను బరువుని బట్టి రోగికి సాధారణంగా సంవత్సరానికి 17 నుంచి 19 సీసాలు అవసరం అవుతాయి, వాడవలసి ఉంటుంది. అంటే సంవత్సరానికి సుమారుగా ఈ ఔషధం కోసం లేదా మెడిసిన్ కోసం 18 నుంచి 20 లక్షల రూపాయలు మందులకే ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటలైజేషన్ ఖర్చులు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, కీమోథెరపీ ఖర్చులు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 25 లక్షల రూపాయలు దాటవచ్చు. ఇవి ఇంకా పెరగవచ్చు కూడా. చాలా మంది తెలివైన వ్యక్తులు వీలైనంత వరకు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇటువంటి ఆరోగ్య బీమాను తీసుకోవడం జరుగుతుంది. ఇక సాధారణ బీమాకు సంబంధించిన కేస్ స్టడీని పరిశీలిద్దాం. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, దొంగతనం, కారు ప్రమాదాల వంటి పెద్ద చిన్న నష్టాల ఆర్థిక ప్రభావం నుండి కాపాడుకోవడానికి మనకు ఉపయోగపడేదే సాధారణ బీమా. సాధారణ బీమా అనేది మనకు ఆర్థిక సంపదలను నుంచి రిస్క్ వాటికి ఏర్పడేటటువంటి రిస్కులను నుంచి మనం కాపాడుకోవడానికి ఉపయోగపడేది. ఇక సాధారణ బీమానే మనం జీవితేతర బీమా, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కూడా పిలుస్తాము. ఇందులో మోటారు వాహన బీమా, గృహ బీమా, ప్రయాణ బీమా, నౌకా బీమా, పంటల బీమా అనేవి ముఖ్యమైన రకాలు. సందీప్ 60 లక్షలతో నూతన గృహాన్ని నిర్మించుకొని దానికి గాను గృహ బీమాను 25 సంవత్సరాలకు తీసుకొని ఏకమొత్త ప్రీమియంగా 2,75,000 చెల్లించాడు అనుకుందాం. 5 సంవత్సరాల తర్వాత ప్రకృతి విపత్తులో గృహాన్ని కోల్పోయినట్లయితే సందీప్ తన జీవితంలో సంపాదించిన దాంట్లో చాలా కోల్పోవడం జరుగుతుంది. అటువంటప్పుడు సాధారణ ఇతనికి ఈ గృహ బీమా తీసుకోవడం వల్ల
బీమా సంస్థ గృహానికి జరిగినటువంటి నష్టాన్ని పరిపూర్తి చేస్తుంది. ఇది జీవిత బీమా మరియు సాధారణ బీమా కేస్ స్టడీలకు సంబంధించిన వివరణ. థ్యాంక్ యూ.